హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు చెప్పబోయే ఐదు అలవాట్ల వలన మనిషి తన పతనాన్ని చూస్తాడు ప్రపంచం మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతుంది జంతువులు కేవలం తాము తర్వాత తీసుకోబోయే ఆహారం గురించే ఆలోచిస్తాయి కానీ మానవులు అలా కాదు ప్రతి విషయం అంటే ఉద్యోగం పిల్లలు ఇల్లు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఆందోళన పడుతుంటారు కొన్ని సందర్భాల్లో అదృష్టం గురించి మాట్లాడుకుంటారు ఆస్తులు కూడబెట్టుకోవడానికి అదృష్టం కలిసి రావాలని అంటారు పనులు వాయిదా పడినా ఎలాంటి పురోగతి లేకపోయినా దురదృష్టం వెంటాడదని అంటారు అపజయాలకు కారణం అదేనంటూ దురదృష్టాన్ని సాకుగా చూపుతారు కష్టపడి సంపాదించిన సొమ్ము రోగాల కారణంగానూ శత్రువుల కారణంగాను కోల్పోతే చాలా దురదృష్టకరమట డబ్బు వల్ల శత్రుత్వం ఏర్పడితే లేనిపోని ఆటంకాలు సమస్యలు ఎదుర్కొంటారట తప్పుడు పనులకు సొమ్ము వినియోగించిన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు అంటే మనం సంపాదించే సొమ్ము న్యాయంగా అయి ఉండాలి అలాగే మద్యపానం వలన చాలా ఆరోగ్య సమస్యలు వచ్చి ఆ తర్వాత ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోవడం మనం చూస్తూనే ఉంటాం మద్యపానం వల్ల కుటుంబాల్లో అశాంతి ఆవేదనలు మిగులుస్తుంది కుటుంబాల్లో మహిళలు వృద్ధులు పిల్లల జీవితాలతో వ్యసనపరులు చెలగాటు మాడుతున్నారు తాజాగా దీంతో భయంకరమైన హెచ్ఐవి వస్తుందని నిపుణులు చెబుతున్నారు ప్రస్తుత సమాజంలో మద్యం సేవించడం ఒక ఫ్యాషన్ చాలామంది జీవితాల్లో మద్యపానం కూడా ఒక భాగం అయిపోయింది పెళ్లిళ్ళు పార్టీలో ఇది ఉంటేనే ఎంజాయ్మెంట్ అయితే తాగేటప్పుడు ఎంజాయ్ చేసిన ఆరోగ్యంపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది కోలుకోలేని దెబ్బతీసి మత్తు పానీయం ఇది ఈ వ్యసనానికి అలవాటు పడిన వాళ్ళు మానేయడానికి చాలా ఇబ్బంది పడతారు కొందరు అప్పుడప్పుడు ఆల్కహాలు సేవించి ఎంజాయ్ చేస్తే మరికొందరు నిత్యం అదే అలవాటుగా మార్చుకుంటారు దీనివల్ల శరీరంలోని ప్రతి అవయవానికి హాని కలుగుతుంది దీనివల్ల ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది ప్రపంచవ్యాప్తంగా మద్యపానం యొక్క హానికరమైన ఉపయోగం పురుషులు మరియు ఆడవారికి ఏడు పాయింట్ ఒకటి మరియు రెండు పాయింట్ రెండు శాతం పదిహేను నుండి నలభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు గల వారిలో అకాల మరణాలు వైకల్యానికి మద్యపానం ప్రధానంగా ప్రమాదకారకం మద్యపానం కారణంగా ఈ వయసులో మరణించిన వారిలో పది శాతం మంది ఉన్నారు జనాభాలో అధిక శాతం మంది మద్యపానం వల్ల మరణించారు మరియు మద్యం సేవించడం వల్ల అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య కూడా అధికంగా ఉంది అలాగే తమ తల్లిదండ్రులను వృద్ధాప్యంలో పట్టించుకునే వాళ్ళని కూడా దేవుడు క్షమించడు అలాంటి వాళ్ళు ఎన్ని పూజలు చేసినా కూడా వృధానే మన జాతి యొక్క ప్రధాన లక్షణం తల్లిదండ్రులను దేవుళ్ళుగా భావించడం కదిలే దేవుడిగా భావించి తల్లిదండ్రులకు మనం గౌరవిస్తూ వారి అనుభవం నుంచి మనం మన భవిష్యత్తును నిర్మించుకునే విధంగా సూచనలు పొందుతూ ఉండాలి వాస్తవానికి మన భారతీయ సంస్కృతి మనం పాటిస్తూ అమ్మా నాన్నలను ప్రేమగా చూసుకోవాలి మనం చిన్న వయసులో ఉన్నప్పుడు మన చదువులకి మన కెరీర్ సెటిల్ అయ్యే వరకు వాళ్ళ డబ్బులు వాడుకుంటాం ఆ తర్వాత కూరలో కరివేపాకులా తీసి అవతలి పారేసేటువంటి సంస్కృతి మనది కాదు ఇది పాశ్చాత్య సంస్కృతి నుండి వచ్చింది అలాగే ఏ మనిషి అయితే ఎప్పుడూ మాట ఇచ్చి నిలబెట్టుకోకుండా ఉంటాడో అలాంటి వాళ్ళు కూడా జీవితంలో పైకి రారు తమకు సహాయం చేస్తామని ఆశ చూపి ఆ మాట పోయే వాళ్లను కూడా ఆ దేవుడు క్షమించాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి